తేమ శాతం పేరుతో రైతులను ప్రభుత్వం మోసాలకు గురి చేస్తుందని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు తరలించిన ధాన్యాన్ని లేనిపోని నిబంధనల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శనివారం రోజున పలువురు రైతులు కాంగ్రెస్ నేతలతో కలిసి సందర్శించారు. లేనిపోని నిబంధనలు సృష్టించి రైతులను నట్టేటం ఉంచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ పార్టీ చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జి మేడిపల్లి సత్యం ఆరోపించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను తాను పేరుతో కాంటా పెట్టే సమయంలో ఇబ్బందులకు గురిచేయడం తగదు అని సందర్భంగా పేర్కొన్నారు. శనివారం రోజున బోయినపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తూకం వేసే దశకు వచ్చిన సమయంలో 42 కిలోల 600 గ్రాములకు తూకం వేస్తున్న విషయాన్ని తాము గ్రహించామని, దీంట్లో రైతులకు హమాలేలు కూడా అనేక రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఓవైపు మోసాలకు గురి చేస్తుంటే అధికారులు మాత్రం చీమకుట్టినట్లయినా లేకుండా రైతులకు ఇబ్బందులు కలగడం ఎంతవరకు సమంజసమని, వెంటనే దీనిపై తగు చర్యలు తీసుకుని ఎలాంటి నిబంధనలు విధించకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని పేర్కొన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షులు వల్లెల రామారెడ్డి, మాజీ జడ్పీటీసీ లక్ష్మీపతి గౌడ్, నేతలు పూస రవీందర్, మహేశ్వర్ రెడ్డి, ఉయ్యాల శ్రీనివాస్, మహమ్మద్ హుస్సేన్, రాజశేఖర్ రెడ్డి, లచ్చయ్య, వెంకటేష్, అజయ్ తదితరులు ఉన్నారు. కాలం పంట చేతికొచ్చి నెల రోజులు గడుస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లలో పూర్తిగా జాప్యం వహించింది. దానివల్ల ఇప్పటికే చాలామంది రైతులు ప్రైవేటు వ్యాపారస్తులకు అతి తక్కువ ధరకు అమ్ముకుని ఉన్నారు. ఇప్పటికి కూడా అనేక ఇబ్బందులు సృష్టించి ఇలా రైతుల మెడ మీద కత్తి పెట్టి ఖచ్చితంగా ప్రతి 40 కిలోల బస్తా మీద 2 నుంచి 3 కిలోలు అదనంగా వాళ్ళు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఇది ఒక ప్లాన్ ప్రకారం ఒక కుట్ర జరుగుతుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు, అధికారులు, ఐకేపీ కొనుగోలు నిర్వాహకులు వీళ్ళంతా ఒక సిండికేట్లాగా ఏర్పడి రైతుల నుంచి విపరీతంగా దోచుకొని తింటున్నారు. ఈ రెండు పంటలు కలిసి, యాసంగి వర్షాకాలం రెండు కలిసి, ఇది అతిపెద్ద 1000 కోట్ల కుంభకోణం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. కనీసం విజిలెన్స్ వ్యవస్థ ఉంది ఈ రాష్ట్రంలో. ఎక్కడ కూడా ఏ సెంటర్లో కానీ రైస్ మిల్లర్లో కానీ ఎక్కడ కూడా విజిలెన్స్ కనీసం తనిఖీలు చేసిన పాపన పోలేదు. రైస్ మిల్లర్లో ఒక మాఫియాగా ఏర్పడింది. రైతులను ఇష్టారాజ్యాన దోచుక తింటున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున దీన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. గతంలో ఐకేపీ సెంటర్ కొనుగోళ్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లాగేలా జరిగినాయి. ఏ రోజు కూడా ఈ విధంగా రైతులను ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయలేదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీసం ఒక సంచి వేటు కంటే అదనంగా ఏ రోజు కూడా రైతుల నుంచి తీసుకున్న పాపన పోలేదు. ఈ నెల టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఇటు రైస్ మిల్లర్లు, అటు అధికారులు, స్థానిక రాజకీయ నాయకులు వీళ్ళంతా ఒక సిండికేట్గా ఏర్పడి పెద్ద కుంభకోణానికి పాల్పడుతున్నారు. త్వరలోనేది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా దీని మీద ఫిర్యాదు చేయబోతున్నాం. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇక్కడ జరుగుతుంది. ఖచ్చితంగా దీనికి ఒక స్పెషల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ను నియమించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రతి సెంటర్లో కూడా విజిలెన్స్ తనిఖీలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రైతులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూడా ప్రతి సెంటర్లో కూడా 40 కిలోల కంటే ఎక్కువ జోకద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలా జరగని పక్షంలో కలెక్టరేట్ ముట్టడిస్తాం. ఇలా నిజంగా సిగ్గుపడాల్సిన అంశం ఏంటంటే ఈ సిరిసిల్ల జిల్లా ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇదే ఉమ్మడి జిల్లా నుంచి సివిల్ సప్లైస్ మినిస్టర్ గంగుల కమలాకర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంతమంది ఉండి కూడా రైతులను ఇంత పెద్ద దోపిడీ చేస్తున్నారంటే నిజంగా వాళ్ళు సిగ్గుపడాల్సిన అంశం. తక్షణం చాత కాకపోతే రాజీనామా చేయాలని చెప్పి రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.